Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అది ఆశ్చర్యం అధ్యక్ష, ఇది ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఏమో మేము ఇంగ్లీష్ మీడియం మేము ఇక్కడ సపోర్ట్ అంటారు, మళ్ళీ అక్కడ మండలికి పోతారు, మండలిలో అపోజిషన్ అంటారు, బిల్లు పాస్ కాకుండా అడ్డుకుంటారు, డిలే చేస్తారు, చట్టం కాకుండా చూడాలని ప్రయత్నం చేస్తారు. అధ్యక్ష మరి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం రాజకీయ ఉద్దేశంతోనే దురుద్దేశంతోనే వ్యవహరిస్తూ ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాధనం ఇంతింత ఖర్చు చేసి దాదాపుగా 60 కోట్ల సంవత్సరానికి 5 ఏళ్ల కంటే 300 కోట్లు ఇంతింత ప్రజాధనం ఖర్చు చేసి ఇటువంటి రాజకీయ ఎజెండాతో నడుస్తూ ఉన్న ఇటువంటి సభలను ప్రజలకు మేలు చేసే విధంగా లేని ఇటువంటి సభలను సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఎలా ప్రజలకు మేలు జరగకుండా చూడాలి అని చెప్పి ఎలా డిలే చేయాలి అని చెప్పి ఆలోచన చేయడానికి ఆరాటపడతా ఉన్న ఇలాంటి సభలను నిజంగా కొనసాగించాలనా లేదా అన్న దాని మీద నిజంగా మనం అంతా కూడా సీరియస్గా ఆలోచన చేయాలి. అధ్యక్ష నేను మిమ్మల్ని కోరేది ఒకటే, అధ్యక్ష ఈరోజు ఎలాగో గురువారం అనుకుంటా అధ్యక్ష, ఇఫ్ యూ కైండ్ ఎనఫ్ అధ్యక్ష, సోమవారం అట్లా మీకు అంగీకరిస్తే మళ్ళీ సభను పెట్టండి అధ్యక్ష, పిలవండి, ఇంకా సుదీర్ఘంగా చర్చిద్దాం, చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం. అధ్యక్ష ఇటువంటి సభను ఇటువంటి మండలిని కొనసాగిద్దామా లేదా అనేది ఆ రోజు నిర్ణయం కూడా తీసుకుందాం. అధ్యక్ష ఇఫ్ యూ కైండ్ ఎనఫ్ అయితే ఈ సిస్టమ్ను క్లీన్ చేసే విషయంలో మీరు కూడా 4 అడుగులు ముందుకేయమని చెప్పి కూడా సవినీయంగా మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తూ శాసనసభ్యులు అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాం. అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అడ్డుకోవడం, ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అడ్డుకోవడం అడ్డుకునే వాళ్ళు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంతే అడ్డుకునే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ వాళ్ళ పిల్లలను వాళ్ళు పంపించే స్కూళ్ళు తెలుగు మీడియం స్కూళ్ళు కాదు, వాళ్ళు పంపించే స్కూళ్ళన్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పంపించేదంతా ఇంగ్లీష్ మీడియంకే, కానీ బీద వాళ్ళు మాత్రం తెలుగు మీడియంకే పోవాలట, బీద వాళ్ళకి మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండకూడదట. అటువంటి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రవేశపెడితే పేదవాడికి మంచి జరుగుతుంది, పేద పిల్లలకు మంచి జరుగుతుంది, మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి వస్తుంది అని చెప్పి అందరికీ తెలిసినా కూడా అలాంటి బిల్లులు అడ్డుకోవడం, డిలే చేయడం, జరగకుండా చూడాలని ఆరాటపడ్డం, ఎస్సీ ఎస్టీలకు సపరేట్ కమిషన్లు ఏం జరుగుతుంది అధ్యక్ష? దానివల్ల ఎస్సీలకు ఎస్టీలకు సపరేట్గా 2 కమిషన్లు ఏర్పడితే మోర్ ఫోకస్డ్గా వాళ్ళ అభివృద్ధి అనేది జరుగుతుంది, వాళ్ళకు మేలు చేసే దిశగా అడుగులు పడతాయి. అటువంటి దానను అడ్డుకోవడమే, అడ్డుకోవడము, డిలేలు చేయడము, చట్టాలు కాకుండా ఏ లెవెల్లో చేయగలిగితే ఆ లెవెల్లో దానికి అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేయడం, అంటే మంచి చేయడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే ఆ మంచి ఎలా జరగకుండా చూడాలి అని చెప్పి ఈ పెద్దల సభలో పెద్దలు బుర్రలు పెట్టి ఆలోచన చేసి ప్రజలకు మంచి ఎలా జరగకూడదు అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితిలోకి ఈ సభలు వెళ్ళిపోతే, ఈ మండలి వెళ్ళిపోతే, ఈ పెద్దల సభలు వెళ్ళిపోతే ఇక పాలన అన్నది చేయడంలో మీనింగ్ ఏందని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలి. అధ్యక్ష మంచి చేయడం కోసం, ప్రజలకు మంచి చేయడం కోసం తమ బుర్రలను తమ ఆలోచనలు పెట్టకుండా ప్రతి మంచిని జరగనివ్వకుండా ఎలా ఆపాలి, ప్రజలకు జరగాల్సిన మంచిని ఎలా డిలే చేయాలి అని రూల్స్ను సైతం వయలేట్ చేసి ఎలా ప్రజలకు హాని చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న ఇలాంటి సభను ఇలాంటి మండలిని కొనసాగించాలా లేదా అన్నది మనం అంతా కూడా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, చట్టసభల నిబంధనలకు వ్యతిరేకంగా అధ్యక్ష ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు వ్యతిరేకంగా అధ్యక్ష చట్టంతోనూ రూల్స్తోనూ సంబంధం లేకుండా పనిచేస్తున్న ఈ మండలి ఇక కొనసాగించడం అవసరమా అని చెప్పి కూడా మనం అంతా కూడా గట్టిగా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా వచ్చింది. అధ్యక్ష గవర్నెన్స్ ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడి నుంచి గవర్నెన్స్ జరుగుతుంది. అధ్యక్ష సీట్ ఆఫ్ గవర్నెన్స్ను అడ్మినిస్ట్రేషన్ కోసం డీసెంట్రలైజ్ చేసే స్వేచ్ఛ
ఆ ప్రభుత్వానికి ప్రజలిచ్చిన అధికారం రాష్ట్రంలో ఎక్కడ కూర్చోనైనా కానీ పరిపాలన చేయొచ్చు. సీఎం ఈజ్ ద హెడ్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ సీఎం ఈజ్ అసిస్టెడ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ బై ద సెక్రటరీస్ అధ్యక్ష విచ్ ఇన్ టర్న్ ఈజ్ సెక్రటేరియట్. ఏ చట్టము అవసరం లేదు అధ్యక్ష, ఏ బిల్లు అవసరం లేదు అధ్యక్ష. ఒక తీర్మానం ఈ నుంచి ఒక రెజల్యూషన్ చేసి ఎక్కడి నుంచైనా కూర్చోనైనా పరిపాలన చేయొచ్చు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. దెర్ ఇస్ నో వర్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఎస్ క్యాపిటల్. దిస్ ఇస్ వాస్తవం. రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీని పెట్టచ్చు అధ్యక్ష. అసెంబ్లీ ఎక్కడైనా అసెంబ్లీని పెట్టచ్చు. ఎక్కడైనా ఎక్కడి నుంచైనా చట్టాలు కూడా చేయొచ్చు ఆర్టికల్ 174 ప్రకారం. దిస్ ఇస్ లా, దిస్ ఇస్ కాన్స్టిట్యూషన్. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధ్యక్ష, ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఆ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీ కూర్చొని తీర్మానం చేస్తే దట్ ఈస్ గవర్నెన్స్. మండలి కోసం అధ్యక్ష సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. అంటే 60 రోజులు జరుగుతుందనుకుంటే సభ రోజుకు 1 కోటి రూపాయలు అధ్యక్ష, రోజు 1 కోటి రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం అధ్యక్ష. 60 రోజులు జరుగుతుందనుకుంటే సంవత్సరానికి 60 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష మరి ఇంత డబ్బు ఖర్చు చేయడం అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం అవసరమా అన్నది నిజంగా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష. అధ్యక్ష దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అధ్యక్ష కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మండళ్ళు ఉన్నాయి అధ్యక్ష. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మండళ్ళు ఉన్నాయి. 22 రాష్ట్రాల్లో అసలు మండలాలు లేవు అధ్యక్ష, మండలే లేవు అధ్యక్ష. మరి ఇటువంటి సభలు ఉండాలా లేదా అని కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. మంచి చేయడం కోసం తమ బుర్రలను పెట్టకుండా అధ్యక్ష, మంచి చేయడం కోసం ప్రజలకు మంచి చేయడం కోసం తమ బుర్రలను తమ ఆలోచనలు పెట్టకుండా ప్రతి మంచిని జరగనివ్వకుండా ఎలా ఆపాలి, ప్రజలకు జరగాల్సిన మంచిని ఎలా డిలే చేయాలి అని రూల్స్ను సైతం వయలేట్ చేసి ఎలా ప్రజలకు హాని చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న ఇలాంటి సభను ఇలాంటి మండలిని కొనసాగించాలా లేదా అన్నది మనం అంతా కూడా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అప్పట్లో అధ్యక్ష రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేసిన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అధ్యక్ష, అప్పట్లో రాష్ట్రాలలో 2వ సభ అంటే మండలి ఉండాలా వద్దా అనే చర్చలో అధ్యక్ష 10 మంది సభ్యులు పాల్గొంటే అందులో మెజారిటీ సభ్యులు ఈ సభలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉండదని, ఇది అనవసరమని, డబ్బు ఖర్చు తప్ప మరొక ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు అధ్యక్ష. అధ్యక్ష 28 రాష్ట్రాలలో అధ్యక్ష కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న ఈ మండలి అధ్యక్ష విడిపోయిన మన రాష్ట్రానికి, ఈ పేద రాష్ట్రానికి ఇది అవసరమా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష మేధావులు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశాలు ఉండవన్న ఉద్దేశంతో ఏనాడో పెట్టిన ఈ పెద్దల సభ అవసరం. ఏకంగా అధ్యక్ష ఇంతమంది పిహెచ్డీలు ఉన్న సభ మన శాసనసభలోనే ఉన్నారు అధ్యక్ష, ఇంతమంది సివిల్ సర్వీసెస్ అధికారులు మన దగ్గర ఉన్నారు అధ్యక్ష మన సభలోనే మన అసెంబ్లీలోనే, ఇంతమంది మెడికల్ డాక్టర్సు, ఇంతమంది లాయర్సు, ఇంతమంది ఇంజనీర్లు, ఇంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంతమంది టీచర్స్, యాక్టర్లు, ఇంతమంది రైతులు, కళాకారులు
చివరికి ఫారిన్ రిటర్న్ కూడా మన దగ్గర ఉన్నారు అధ్యక్ష. ఇదే సభలో అధ్యక్ష చివరికి యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా ఇదే సభలో ఉన్నారు అధ్యక్ష. అందరికీ అన్నిటికీ మించి రైతులు ఉన్నారు అధ్యక్ష, జర్నలిస్టులు కూడా ఉన్నారు అధ్యక్ష ఇదే సభలో. అధ్యక్ష ఇంతమంది విజ్ఞులు ఎన్నికైన సభ ఇక్కడే ఉన్నప్పుడు ఇక మండలి అవసరం ఏమిటి అని చెప్పి కూడా మనం అందరం కూడా సీరియస్గా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష. కేవలం రాజకీయ ఉద్దేశంతోనే దురుద్దేశంతోనే వ్యవహరిస్తూ ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాధనం ఇంతింత ఖర్చు చేసి దాదాపుగా 60 కోట్ల సంవత్సరానికి 5 ఏళ్ల కంటే 300 కోట్లు ఇంతింత ప్రజాధనం ఖర్చు చేసి ఇటువంటి రాజకీయ ఎజెండాతో నడుస్తూ ఉన్న ఇటువంటి సభలను ప్రజలకు మేలు చేసే విధంగా లేని ఇటువంటి సభలను సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఎలా ప్రజలకు మేలు జరగకుండా చూడాలి అని చెప్పి ఎలా డిలే చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్న ఆలోచన చేయడానికి ఆరాట పడుతూ ఉన్న ఇలాంటి సభలను నిజంగా కొనసాగించాలనా లేదా అన్న దాని మీద నిజంగా మనం అంతా కూడా సీరియస్గా ఆలోచన చేయాలి అధ్యక్ష. నేను మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష, ఈరోజు ఎలాగో గురువారం అనుకుంటా అధ్యక్ష, ఇఫ్ యూ కైండ్ ఇనఫ్ అధ్యక్ష, సోమవారం అట్లా మీకు అంగీకరిస్తే మళ్ళీ సభను పెట్టండి అధ్యక్ష, పిలవండి, ఇంకా సుదీర్ఘంగా చర్చిద్దాం, చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష. ఇటువంటి సభను ఇటువంటి మండలిని కొనసాగిద్దామా లేదా అనేది ఆ రోజు నిర్ణయం కూడా తీసుకుందాం అధ్యక్ష.